హలో స్టూడెంట్స్, మనం జూన్ 2019 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇది సెకండ్ ఎపిసోడ్. దీంట్లో ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ డేట్స్తో మొదలుపెట్టాను. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మిగిలి ఉన్నాయి, అవి కంప్లీట్ చేసిన తర్వాత పర్సన్స్ అండ్ న్యూస్ మొదలు పెడతాం. అయితే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ న్యూస్లో ఉంది, ది ఆటిస్టిక్ ప్రైడ్ డే. ఆటిస్టిక్ ప్రైడ్ డేని ప్రతి ఇయర్ 18th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే వేరు, ఆటిస్టిక్ ప్రైడ్ డే వేరు. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే వచ్చేసి 2nd April రోజున అబ్జర్వ్ చేస్తారు. వరల్డ్ ఆటిస్టిక్ ప్రైడ్ డే వచ్చేసి 18th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. ఆటిస్టిక్ ప్రైడ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఆటిజం ఉన్న ఇండివిజువల్స్ ఆటిజం ఉన్న ఇండివిజువల్స్ ఇంపార్టెన్స్ని, వాళ్ళ డిగ్నిటీని కాపాడడం, దాని మీద దాన్ని ప్రమోట్ చేయడానికి ఆటిజం ప్రైడ్ డేని అబ్జర్వ్ చేస్తారు. ఆటిజం అనేది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్, అది పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళతో పాటు పెరిగే డిజార్డర్. మనకి ఇండియాలో ఇప్పుడు బాగా ఆటిజం రిలేటెడ్ కేసెస్ బయటపడుతున్నాయి. ఆటిజం మీకు మూవీస్ చూస్తే స్వాతిముత్యంలో కమల్ హాసన్ క్యారెక్టర్, ఇట్లాంటి వాటిని మనం ఆటిస్టిక్ క్యారెక్టర్స్ అని అంటాం. సో దానికి సంబంధించింది ఆటిజం ప్రైడ్ డే. దాని తర్వాత వరల్డ్ సికిల్ సెల్ డే. వరల్డ్ సికిల్ సెల్ డేని 19th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. సికిల్ సెల్ అనేది ఒక బ్లడ్ డిజార్డర్, బ్లడ్కి సంబంధించిన డిజార్డర్, వైట్ బ్లడ్ కార్పస్యూల్స్కి సంబంధించిన డిజార్డర్. దీన్ని వరల్డ్ సికిల్ సెల్ డే గురించి అవగాహన కల్పించడానికి, సికిల్ సెల్ డిజీజ్ గురించి అవగాహన కల్పించడానికి వరల్డ్ సికిల్ సెల్ డేని 19th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. అయితే ఇప్పుడు మనకి సికిల్ సెల్ డిజీజ్ అంటే ఏంటో తెలియాలి. సికిల్ సెల్ డిజీజ్ అనేది ఒక చాలా ఫ్రీక్వెంట్గా వినిపించే జెనెటిక్ డిజీజ్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు అది రక్తానికి సంబంధించిన డిజీజ్. హిమోగ్లోబిన్, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది, ఆ హిమోగ్లోబిన్లో అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని మనం సికిల్ సెల్ డిజీజ్ అని అంటాము. ఈ హిమోగ్లోబిన్లో అబ్నార్మాలిటీ ఏంటి అంటే, ఆక్సిజన్ క్యారియింగ్ ప్రోటీన్ ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్లో ఉంటుందో అది మన నర్వ్స్లో స్టక్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఆక్సిజన్ సరిగ్గా బాడీకి అందదు. సికిల్ సెల్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా బాడీకి అందకపోవడం మెయిన్ ప్రాబ్లం. అది సికిల్ సెల్ డిజీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత వరల్డ్ రెఫ్యూజీ డే. ఈ వరల్డ్ రెఫ్యూజీ డే, ఆశ్రయం కోరే వాళ్ళని మనం రెఫ్యూజీ అని అంటాము. ఈ వరల్డ్ రెఫ్యూజీ డేని 20th జూన్ రోజు అబ్జర్వ్ చేస్తారు. కరెంట్ కాంటెక్స్ట్లో ఈ వరల్డ్ రెఫ్యూజీ డే చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అస్సాంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఒకటి ఏంటి దీంట్లోకి వచ్చింది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వాడుకలోకి వచ్చింది, అది న్యూస్లో ఉండింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనం ఎక్కడ ఎవరిని ఇల్లీగల్గా ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరిని మేము ఉండనివ్వం, మేము తనిఖీలు జరుపుతాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడము, ఇవన్నీ దృష్ట్యా ఈ వరల్డ్ రెఫ్యూజీ డే చాలా ఇంపార్టెంట్. రెఫ్యూజీ డే మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఈ రెఫ్యూజీస్ పడుతున్న ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళు సమస్యలను ఎదుర్కొని సక్సెస్ సాధించిన ఇన్స్టెన్సెస్ గురించి అవగాహన కల్పించడానికి వరల్డ్ రెఫ్యూజీ డే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే 2019కి సంబంధించిన థీమ్ వచ్చేసి స్టెప్ విత్ రెఫ్యూజీస్, టేక్ అ స్టెప్ ఆన్ వరల్డ్ రెఫ్యూజీ డే. స్టెప్ విత్ రెఫ్యూజీస్, హ్యాష్ట్యాగ్ స్టెప్ విత్ రెఫ్యూజీస్, టేక్ అ స్టెప్ ఆన్ వరల్డ్ రెఫ్యూజీ డే, ఇది థీమ్. అయితే UNHCR ప్రకారం, యుఎన్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అంట మనం, యుఎన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ప్రకారం 70.8 మిలియన్ రెఫ్యూజీస్ ఉన్నారు. మరి రెఫ్యూజీ అంటే ఏంటి, మనం వాళ్ళని ఎట్లా డిఫైన్ చేస్తాము అంటే, ఎవరినైతే మనము ఫోర్స్ఫుల్గా వాళ్ళ కంట్రీ నుండి తీసేస్తాం, అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ నుండి వాళ్ళు బలవంతంగా వదిలి వెళ్ళాల్సి వస్తుంది, వలస వెళ్ళాల్సి వచ్చినా, పారిపోవాల్సి వచ్చినా మనం వాళ్ళని రెఫ్యూజీలాగా పరిగణిస్తాం. ఈ డెఫినేషన్ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అని ఒకటి ఉంది. ఈ యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951లో వచ్చింది. దాని ప్రకారంగా రెఫ్యూజీ ఇస్ అ పర్సన్ హూ ఫ్లెడ్ హిస్ ఆర్ హర్ హోమ్ అండ్ కంట్రీ ఓయింగ్ టు అ వెల్ ఫౌండ్ ఫియర్
of persecution, either because of race, religion, nationality, membership in particular social group, or due to political opinion. Ante balvantanga valan nirvasitulan cheyadam, vala native place nundi valan teeseyadam, adi adi matam valla kavachu, jati valla kavachu, kulam valla kavachu, bhasha valla kavachu, ledha akkada unna rajakeeya paristhitula valla kavachu, ala balvantanga teesesina vyaktulani refugees laga pariganistamo ani UN convention on refugees lo define cheyabadindi. Dan tarvata manaku next news lo undi international yoga day. ఇంటర్నేషనల్ యోగా డే 21st జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే యోగా వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి అన్న దాని మీద అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ యోగా డేని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 2019 థీమ్ వచ్చేసి యోగా ఫర్ క్లైమేట్ యాక్షన్, ఇది 2019 థీమ్. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న న్యూస్లో ఉన్నది ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ ఫేరర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ ఫేరర్ 25th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. దీన్ని అబ్జర్వ్ చేసేది ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్, ఈ ఐఎంఓ అని అంటాం మనం. ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ ఈ వరల్డ్ సీ ఫేరర్, సీ ఫేరర్ అంటే సముద్రాలలో ప్రయాణించే వాళ్ళు, వాళ్ళని మనం సీ ఫేరర్స్ అంటాం. సీ ఫేరర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక సీ ఫేరర్ వాస్కో డగామా లాంటి ట్రావెలర్ ఇంకా సీ ఫేరర్ లేకపోయి ఉంటే ఇండియా ప్రపంచానికి తెలిసేది కాదు. సో సీ ఫేరర్స్ కొత్త ప్లేస్ని డిస్కవర్ చేయడంలో, అలాగే ట్రేడ్ని పెంపొందించడంలో, రిలేషన్షిప్స్ని పెంపొందించడంలో వాళ్ళు ప్లే చేసే రోల్ మీద అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీ ఫేరర్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 2019 థీమ్ వచ్చేసి హ్యాష్టాగ్ ఐఆమ్ ఆన్ బోర్డ్, ఐఆమ్ ఆన్ బోర్డ్ విత్ జెండర్ ఈక్వాలిటీ అన్నది థీమ్. మీరు గమనిస్తే అన్నిట్లో జెండర్ ఈక్వాలిటీ, చాలా మటుకు థీమ్స్లో జెండర్ ఈక్వాలిటీ పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక ప్రముఖమైన గోల్ జెండర్ ఈక్వాలిటీని అచీవ్ చేయడం. దాన్ని మైండ్లో పెట్టుకొని చాలా మటుకు ఇంటర్నేషనల్ డేస్ ఇవన్నిటినీ జెండర్ ఈక్వాలిటీ చుట్టే రివాల్వ్ అవుతుంది. ఐఎంఓ గురించి తెలుసుకోవడానికి ఫస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ యుఎన్కి సంబంధించిన సంస్థ, యుఎన్ అనుబంధ సంస్థ, యుఎన్ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్, వాటర్కి సంబంధించిన స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. 17th మార్చ్ 1948 రోజున స్థాపించబడింది. దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ యూకేలో ఉన్నాయి. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే షిప్పింగ్ని రెగ్యులేట్ చేయడం, సేఫ్టీ సెక్యూరిటీ, షిప్స్లలో ట్రావెల్ చేసే వాళ్ళ సేఫ్టీని సెక్యూరిటీని చూసుకోవడం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, మరైన్ పొల్యూషన్ నుండి షిప్స్ నుండి జరిగే మరైన్ పొల్యూషన్ని తగ్గించడానికి, నియంత్రించడానికి ప్రయత్నించడం, ఇదంతా ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ వర్క్. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ పేరెంట్ ఆర్గనైజేషన్, అంటే దాని మూలాలకి కారణమైన సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్ఈఎస్సి నుండి వచ్చిన ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. తర్వాత కార్గిల్ విజయ్ దివస్, ఈసారి ఇంపార్టెంట్ ఎందుకంటే 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. కార్గిల్ విజయ్ దివస్ని 26th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. దీన్ని అబ్జర్వ్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే కార్గిల్ వార్లో ఇండియా పాకిస్తాన్ పైన గెలిచింది అన్న ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వరల్డ్ కార్గిల్ విజయ్ దివస్ని మనం 26th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తాం. మరి విజయ్ దివస్ ఎందుకు అంటే అప్పుడు జరిగిన యుద్ధానికి మనం మిలిటరీ వాళ్ళు ఆపరేషన్ నేమ్స్ పెడతారు, అయితే కార్గిల్ విజయ్ దివస్కి ఆపరేషన్ నేమ్ వచ్చేసి ఆపరేషన్ విజయ్, అందుకనే మనం దాన్ని కార్గిల్ విజయ్ దివస్ అని అంటాము. 26th జూలై రోజు సెలబ్రేట్ చేయడం జరిగింది, జూన్ రోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ 26th జూన్ రోజున అబ్జర్వ్ చేస్తారు. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ కోఆర్డినేట్ చేస్తుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, ఇవి ఎక్కడ దొరుకు, ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న దాని మీద అవేర్నెస్ కలిగించడానికి, ఇల్లీగల్ డ్రగ్ ట్రేడ్ మీద అవేర్నెస్ కలిగించడానికి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. 2019 థీమ్ వచ్చేసి హెల్త్ ఫర్ జస్టిస్, ఇది 2019 థీమ్, హెల్త్ ఫర్ జస్టిస్. దాని తర్వాత నెక్స్ట్ మనకి
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ గురించి తెలియాలి. ఈ ఆఫీస్ని 1997లో స్థాపించడం జరిగింది. ఈ ఆఫీస్ని ఫస్ట్ యుఎన్ ఆఫీస్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ లాగా ఫార్మ్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత పేరు మార్చి యునైటెడ్ నేషన్స్ ఆఫీసెస్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్స్ లాగా చేశారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి వియన్నా ఆస్ట్రియాలో ఉంది. హెడ్ క్వార్టర్ వియన్నా ఆస్ట్రియాలో ఉంది. 2002లో దాని నేమ్ మారవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫుల్ ఫామ్ కూడా మీకు ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సింపుల్ ఎగ్జామ్స్లో ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డేని 27th June రోజున అబ్జర్వ్ చేస్తారు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎందుకు ఇంపార్టెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఎంఎస్ఎంఈ పాత్ర ఏంటి, దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేయడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఉద్యోగాలు, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. సెకండ్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, రాబడి కన్సిడరబుల్లీ బెటర్, సో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. థర్డ్, ఎంఎస్ఎంఈస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్క వ్యక్తి లేదా ఒక సంస్థ అన్ని బిజినెస్లు చేయడం కంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క బిజినెస్ చేయడం వల్ల ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. మనం ఎంత ఎంఎస్ఎంఈస్ని ప్రోత్సహిస్తామో అంత ఎంటర్ప్రినర్షిప్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి పెరుగుతుంది. ఎంత స్వయం ఉపాధి పెరుగుతుందో అంత ధనికుల మధ్య ధనికులు బేదలు అన్న ఈ తారతమ్యం ఏదైతుందో తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని సంస్థలు నడిపే బదులు 10 మంది 10 సంస్థలు నడుపుతారు. ఆటోమేటిక్గా అక్కడ మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకనే ఎంఎస్ఎంఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం చాలా ఈజీ. ఎక్కడ ఎంత చిన్న ప్లేస్లో కూడా ఒక ఎంఎస్ఎంఈని స్టార్ట్ చేయొచ్చు. ఒక 100 square feet 200 square feet రూమ్లో కూడా చిన్న ఇండస్ట్రీని స్టార్ట్ చేయొచ్చు. సో దానికి కావాల్సిన స్పేస్, పెట్టుబడి, అదేంటి మానవ వనరులు ఇవన్నీ తక్కువ. అందుకనే ఎంఎస్ఎంఈస్ ఇంపార్టెంట్. వాటిని ప్రమోట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే. అయితే 2019కి గాను థీమ్ వచ్చేసి బిగ్ మనీ ఫర్ స్మాల్ బిజినెస్ ఫైనాన్సింగ్ ద ఎస్డిజీస్. బిగ్ మనీ ఫర్ స్మాల్ బిజినెసెస్ ఫైనాన్సింగ్ ది ఎస్డిజీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని మనం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వాడాల్సి వస్తుంది. ఆ ఇన్నోవేషన్స్ని తీసుకురావడానికి ఎంఎస్ఎంఈస్ ప్రమోట్ చేస్తాయి అన్నది అర్థం. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని ఇండియాలో ఏమేమి చేశారు అన్నది ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని, ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక థీమ్ బేస్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఎంఎస్ఎంఈస్కి, కొత్త ఆస్పిరెంట్స్కి, గ్లోబల్ ఆస్పిరేషన్స్ మీద థీమ్ బేస్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు ఢిల్లీలో. అలాగే 100 SMEs స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఎస్ఎంఈ అవార్డ్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే రోజు. దీంతో మనము డేట్స్ ఇన్ న్యూస్ కంప్లీట్ చేసాం. జూన్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ డేట్స్ నేను డిస్కస్ చేశాను. మనం నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ డిస్కస్ చేయబోతున్నాం. పర్సన్స్ ఇన్ న్యూస్లో ఫస్ట్ మనకు న్యూస్లో ఉంది అడ్మిరల్ కరంబీర్ సింగ్. అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఆయన కొత్త చీఫ్ ఆఫ్ నేవీ లాగా అపాయింట్ అయ్యారు. సునీల్ లాంబా, ఇప్పుడు ప్రస్తుత చీఫ్ ఆఫ్ నేవీ సునీల్ లాంబా, ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. సో ఆయన ప్లేస్లో కొత్తగా వచ్చిన నేవీ చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. పర్సన్స్లో మీకు అపాయింట్మెంట్స్ ఒకటి ఇంపార్టెంట్, దాని తర్వాత ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు అదొకటి ఇంపార్టెంట్. దాని తర్వాత ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తే చాలా సిగ్నిఫికెంట్గా, ఎవరైనా ఇండియన్కి చాలా పెద్ద అవార్డు రావడం లేదా ఏదైనా డిస్కవరీ ఇన్వెన్షన్ ఉంటే అట్లాంటి ఇంపార్టెంట్. సో ఇది అపాయింట్మెంట్స్కి సంబంధించింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి మోహనా సింగ్ అనే లేడీ న్యూస్లో ఉండే, తన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ టు బికమ్ ఫస్ట్ ఎవర్ విమెన్ పైలట్ టు ఫ్లై అ హాక్ అండ్ అడ్వాన్స్డ్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్. హాక్ అడ్వాన్స్డ్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై చేసిన మొదటి మహిళ మోహనా సింగ్. ఆమె ఫ్లైట్ లెఫ్టినెంట్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ముగ్గురు మహిళలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి
కంబాటింగ్ ఫోర్సెస్ అంటే యుద్ధ విమానాలను నడపడానికి తీసుకున్నారు. దాంట్లో ఒక వ్యక్తి మోహనా సింగ్, ఆమె ట్రైనింగ్ ఏ లెవెల్కి వచ్చిందంటే ఆమె ఇప్పుడు హాక్ అడ్వాన్స్డ్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ వార్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఫ్లై చేసే కేపబిలిటీ తీసుకొచ్చుకుంది ఫస్ట్ కాబట్టి మీకు ఇది ఇంపార్టెంట్, మోహనా సింగ్. ఇంపార్టెంట్ తర్వాత అనితా భాటియా. అనితా భాటియా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి, తను మేనేజ్మెంట్లో రిసోర్స్ మేనేజ్మెంట్లో చాలా పెద్ద పట్టున్న వ్యక్తిగా ఫేమస్ అయిన మనిషి. అయితే ఆమె న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అంటే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యుఎన్ విమెన్ లాగా అపాయింట్ అయ్యారు ఆమె. ఇండియన్ అపాయింటెడ్ టు అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. యుఎన్ విమెన్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఆడవాళ్ళకి సంబంధించి ఉన్న ఒకే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ యుఎన్ విమెన్. దానికి డెప్యూటీ డైరెక్టర్ లాగా అనితా భాటియా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆమె పర్టిక్యులర్ రోల్ వచ్చేసి రిసోర్స్ మేనేజ్మెంట్, సస్టైనబిలిటీ అండ్ పార్ట్నర్షిప్స్, దీని మీద ఫోకస్ చేయబోతుంది తను. తన అపాయింట్మెంట్ యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది. దాని తర్వాత మనకి యుఎన్ విమెన్ గురించి తెలియాలి. యుఎన్ విమెన్ అనే సంస్థ, నేను ఇంతకుముందు చెప్పినట్టు యుఎన్ అనుబంధ సంస్థ, 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే మహిళా సాధికారత అండ్ జెండర్ ఈక్వాలిటీ, విమెన్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఈక్వాలిటీ దాని మెయిన్ పర్పస్. అయితే యుఎన్ విమెన్ హెడ్స్ ఆఫీస్ వచ్చేసి న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది. 2011 నుండి ఇది ఫోర్స్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే యుఎన్ విమెన్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిజిస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి రాజీవ్ మెహర్షి న్యూస్లో ఉన్నారు. రాజీవ్ మెహర్షి ఇండియన్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ లాగా అపాయింట్ అయ్యారు. ఆయన 2020 నుండి 2023 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయనకంటే ముందు ఈ బాధ్యత తీసుకుంది ఫిలిప్పైన్స్కి సంబంధించిన ఆడిట్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఫిలిప్పైన్స్కి సంబంధించిన ఆడిట్ ఇన్స్టిట్యూషన్ నుండి మన క్యాగ్, ఇండియన్ క్యాగ్ ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకోబోతున్నారు. అయితే రాజీవ్ మహర్షి ఇప్పుడు దీనికి అపాయింట్ అవ్వడమే కాదు, దీనికంటే ముందు ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లాగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే బోర్డ్ ఆఫ్ ఆడిటర్స్ యుఎన్లో కూడా ఉన్నారు. వైస్ చైర్ ఆఫ్ ది యుఎన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్, దీనికైనా వైస్ చైర్పర్సన్ లాగా ఉన్నారు. వీటితో పాటు ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ కూడా లాగా కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది అజిత్ దోవల్. అజిత్ దోవల్ ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది, రీఅపాయింట్ చేయడం జరిగింది 5 ఇయర్స్ కోసం. ఎందుకు ఆయనను అపాయింట్ చేశారు అంటే ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా ఆయన ఇచ్చిన సేవల గుర్తింపుగాను ఆయనని ఇంకొక 5 ఏళ్ళు ఆ పదవి పొడిగించడం జరిగింది. అంతేకాకుండా ఆయనని క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇవ్వడం అంటే ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్కి ఉండే సర్వ సౌకర్యాలు, పదవిలో ఉండే ఇమ్యూనిటీస్, సాలరీస్ అన్నీ క్యాబినెట్ మినిస్టర్ లాగానే ఉంటాయి. అది క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అని అర్థం. దాని తర్వాత మనకి ఎన్ఎస్ఏ గురించి తెలవాలి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ 1998లో స్థాపించబడడం జరిగింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్, బీజేపీ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి దీన్ని స్థాపించారు. దీంట్లోకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని కానీ ఐపిఎస్ని కానీ తీసుకుంటారు. ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ని, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్స్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ హెడ్ వచ్చేసి బ్రిజేష్ మిశ్రా, ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. దాని మెయిన్ పర్పస్ ఏంటి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీకి సంబంధించిన అన్ని అడ్వైజర్స్ ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇస్తారు. అది ఆ పోస్టుకు ఉన్న ప్రాముఖ్యత. దాని తర్వాత మనకి ఎన్ఎస్ఏ ఎవరి కింద పనిచేస్తుందో తెలియాలి. ఎన్ఎస్ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కింద పనిచేస్తుంది, అంటే మనం దాన్ని పిఎంఓ అంటాం. పిఎంఓ కింద పనిచేస్తుంది, దాని
ఎన్ఎస్ఏ డైరెక్టర్ పిఎంఓ కింద పనిచేస్తారు. ఆయన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ హెడ్ లాగా కూడా పనిచేస్తారు. ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ 1998లో అపాయింట్ అయింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే పొలిటికల్ ఎకనామిక్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ఇండియాకి సంబంధించిన పొలిటికల్ ఎకనామిక్ ఎనర్జీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, వేరే దేశాలతో ఉన్న ఇష్యూస్, మనకున్న ఇష్యూస్ని మీద అవగాహన కల్పించడం, దాని మీద డిస్కస్ చేయడం, దానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది రికమెండ్ చేయడం ఈ ఎన్ఎస్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది మృత్యుంజయ్ మహాపాత్ర. మృత్యుంజయ్ మహాపాత్ర ఒక రినౌండ్ సైంటిస్ట్. ఆయనని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి హెడ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కొత్త హెడ్ ఎవరు అని అడిగితే మృత్యుంజయ్ మహాపాత్ర. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ గురించి మనకు డీటెయిల్స్ తెలియాలి. అది 1875లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మన దగ్గర ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ ఉంది, దాని కింద ఈ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఈ దీని మెయిన్ పర్పస్ ఏంటి, మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మెట్రోలాజికల్ అబ్జర్వేషన్స్, వెదర్ని ప్రెడిక్ట్ చేయడం, వర్షాలు పడతాయా, ఎర్త్ క్వేక్ వస్తుందా, ఏమవుతుంది పరిస్థితి, వెదర్ ఎట్లా ఉంది, సైక్లోన్స్ని వీటిని ప్రెడిక్ట్ చేయడం ఈ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత నెక్స్ట్ మనకి షీలా అనే లేడీ న్యూస్లో ఉండే, తను చనిపోయినారు. తను ఒక చాలా సీనియర్ మలయాళం యాక్ట్రెస్, తనకి జేసీ డానియల్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మలయాళం సినిమాకి ఆమె చేసిన కాంట్రిబ్యూషన్కి గుర్తుగా జేసీ డానియల్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి జేసీ డానియల్ అవార్డ్ గురించి ఒకవేళ అడిగితే ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏ స్టేట్ గవర్నమెంట్ ఇది ఇస్తుందని అడుగుతారు. అది కేరళ గవర్నమెంట్ ఇస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అన్నిటికంటే పెద్ద అవార్డు ఇది, జేసీ డానియల్ అవార్డ్. దాని తర్వాత మనకు నెక్స్ట్ న్యూస్లో ఉంది తిజానీ మొహమ్మద్ బనే. తిజానీ మొహమ్మద్ బండే నైజీరియా అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్. ఆయనని ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీకి లాగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రెసిడెంట్ ఇప్పుడున్న ప్రస్తుత ప్రెసిడెంట్ పేరు మారియా ఫర్నాండా ఎస్పియోనా. ఈ మారియా ఫర్నాండా ఎస్పియోనా ప్లేస్లో నైజీరియా అంబాసిడర్ తిజానీ మొహమ్మద్ బండే అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ లాగా. దాని తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది ప్రయూత్ చన్ చోవా అనే వ్యక్తి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఎన్నుకోబడ్డారు. సో న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఎవరు అంటే ప్రయూత్ చన్ చోవా న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. దాని తర్వాత నెక్స్ట్ మనకి రొమీలా థాపర్ న్యూస్లో ఉండే. రొమీలా థాపర్ ఒక చాలా ఫేమస్ రైటర్, ఆమె హిస్టరీ ప్రొఫెసర్, ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ ప్రొఫెసర్. ఆమె చాలా బుక్స్ రాశారు హిస్టరీ మీద. ఆమె ఎందుకు న్యూస్లో ఉన్నారంటే ఆమెని ఇంటర్నేషనల్ మెంబర్ ఆఫ్ అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ లాగా ఎన్నుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ మెంబర్ ఆఫ్ అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ లాగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ యుఎస్, చదువుకి సంబంధించిన అతి ప్రాచీనమైన ఇన్స్టిట్యూషన్. 1743లో దాన్ని ఫామ్ చేశారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే టు ప్రమోట్ నాలెడ్జ్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ జరుగుతుంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం, మనకు తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి చెప్తాం. అది ప్రమోటింగ్ నాలెడ్జ్, దాని మెయిన్ పర్పస్. అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ మెయిన్ పర్పస్ అది. ఇండియా నుండి చాలా తక్కువ వ్యక్తులు దానికి అపాయింట్ అవ్వడం జరిగింది కాబట్టి అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి పీకే సిన్హా న్యూస్లో ఉన్నారు. పీకే సిన్హా న్యూస్లో ఉండడానికి కారణం ఆయనను క్యాబినెట్ సెక్రటరీ లాగా ఆయన అపాయింట్మెంట్ని ఇంకా 3 మంత్స్ పొడిగించడం జరిగింది. క్యాబినెట్ సెక్రటేరియట్ అన్నదాని హెడ్ని మనం క్యాబినెట్ సెక్రటరీ అని అంటాము. ఆయన అపాయింట్మెంట్ క్యాబినెట్ సెక్రటరీ లాగా 3 మంత్స్ పొడిగించడం జరిగింది. అయితే క్యాబినెట్ సెక్రటేరియట్ ఏంటిది, దాని పని ఏంటిది అని చూస్తే క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రైమ్ మినిస్టర్ కింద ఫంక్షన్ చేస్తుంది. దాని హెడ్ని మనం క్యాబినెట్ సెక్రటరీ అని అంటాము. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే క్యాబినెట్కి సంబంధించిన మొత్తం పనిని
వాళ్ళకి చెప్పడము, వాళ్ళతో చేయించడము క్యాబినెట్ సెక్రటేరియట్, మొత్తం సెక్రటేరియల్ అసిస్టెంట్స్. వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పిన పనిని పూర్తి చేయడానికి వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలో ఆ సహాయం మొత్తం క్యాబినెట్ సెక్రటేరియట్ అందియడం జరుగుతుంది. అయితే క్యాబినెట్ సెక్రటేరియట్ హెడ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాబినెట్ సెక్రటరీ. దాని మెయిన్ ఫంక్షన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ మినిస్ట్రీ ఎవరు ఏం చేయాలి, ఏ డిపార్ట్మెంట్ పని ఏది ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటుంది. అలాగే మినిస్ట్రీస్ మధ్యలో కోఆర్డినేషన్ చేయడం కూడా క్యాబినెట్ సెక్రటేరియట్ ఒక ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత నెక్స్ట్ మనకి క్యాబినెట్ సెక్రటరీ గురించి చెప్పాలి, తెలియాలి. క్యాబినెట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్. ఆయన ఎక్స్ ఆఫీషియో మెంబర్ ఆఫ్ యూనియన్ సివిల్ సర్వీసెస్ బోర్డ్ అని కూడా అంటాం. ఇది చాలాసార్లు అడిగారు, సివిల్ సర్వీసెస్ బోర్డ్ చైర్మన్ ఎవరు అని చెప్పి అడిగారు. చైర్మన్ దానికి క్యాబినెట్ సెక్రటరీ అవుతారు. క్యాబినెట్ సెక్రటరీ అనే వ్యక్తి ఇండియాలో టాప్ మోస్ట్ బ్యూరోక్రట్, అంటే ఐఏఎస్ ఆఫీసర్స్లో అందరికంటే ప్రాముఖ్యత ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మన క్యాబినెట్ సెక్రటరీ అవుతారు. ఫస్ట్ క్యాబినెట్ సెక్రటరీ వచ్చేసి ఎన్ఆర్ పిల్లై, దాని తర్వాత వైఎన్ సుక్తన్ కుమార్ అనే వ్యక్తి చాలా ఎక్కువ టైం క్యాబినెట్ సెక్రటరీ లాగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ మనకు న్యూస్లో ఉన్న పర్సన్ విఎస్ కౌముది. విఎస్ కౌముది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఈయనని డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్ అండ్ డి అని అంటారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి హెడ్ లాగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, అది విఎస్ కౌముదిని డైరెక్టర్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్లీ డీజీ క్యాడర్ పోస్ట్. దీన్ని కొంచెం తగ్గించేసి అడిషనల్ డీజీ క్యాడర్కి తీసుకొచ్చి మరీ ఆయన అపాయింట్ చేశారు. సో అది ఇంపార్టెంట్. ప్లస్ మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి తెలియాలి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని 1970లో స్థాపించడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వస్తుంది. అదొక ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, అంటే సెంటర్కి సంబంధించిన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అని అర్థం. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే చట్టాన్ని అమలు పరిచే సంస్థ అని అర్థం. హెడ్ క్వార్టర్స్ దాన్ని న్యూఢిల్లీలో ఉంది. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే పోలీసింగ్కి సంబంధించి రీసెర్చ్ చేయడము, అనాలిసిస్ చేయడము, స్టడీ చేయడం, మాడ్యూల్స్ని డెవలప్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక సిస్టమ్ పాటిస్తారు వాళ్ళు. ప్రొసీజర్ ఉంటుంది, ఫస్ట్ పోయి మీరు కంప్లైంట్ రాసి ఇవ్వాలి, దాన్ని మళ్ళీ కొంచెం ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ అని అంటాం, దానిలాగా కన్వర్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్షీట్ చేయాలి, ఛార్జ్షీట్ అయితేనే కేసు ఫైల్ అవుతుంది. ఈ ప్రొసీజర్స్ అన్నీ లేడౌన్ చేసే ఆర్గనైజేషన్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఎట్లా పోలీసింగ్ రిలేటెడ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవచ్చు, ఎట్లా దాని మోడర్న్ పోలీస్ ఫోర్సెస్ని మోడర్నైజ్ చేయొచ్చు, కొత్త కొత్త క్రైమ్స్ అవుతున్నాయి, కొత్త కొత్త క్రైమ్స్ని హ్యాండిల్ చేసేటట్టు పోలీస్ వ్యవస్థని ఎట్లా సంసిద్ధం చేయొచ్చు, ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసే ఆర్గనైజేషన్నే మనం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని అంటాం. ఈ 2017లో ఒక మేజర్ మార్పు జరిగింది. ఏం జరిగింది అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని మర్జ్ చేయడం జరిగింది. అంటే ఇవి రెండు వేరు సంస్థల్లాగా పనిచేసే వాటిని ఒక సంస్థలాగా చేయడం జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మెయిన్ పర్పస్ ఏంటిది అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ రేట్ని పరిశీలిస్తుంది. అంటే క్రైమ్స్ ఎలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని దొంగతనాలు జరిగినాయి, ఎన్ని లైంగిక వేధింపుల కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని రేప్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని మర్డర్స్ జరిగినాయి, ఇవన్నీ రికార్డ్ మెయింటైన్ చేస్తుందన్నమాట. ప్రతి ఇయర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ డీటెయిల్స్ అన్నీ పబ్లిష్ చేస్తుంది, ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఉన్నాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి, మనకి ఎప్పుడైతే ఎక్కువ డేటా ఉంటుందో, స్టాటిస్టిక్స్ ఉంటుందో, దాన్ని బట్టి మనకి ఏ నేరం ఎంత అవుతుంది, ఏ నేరం ఎక్కువ అవుతుంది, దేని మీద ఎలాంటి ఫోకస్ పెట్టాలంటే మన ఫ్యూచర్ పాలసీస్ అన్నిటికీ స్టాటిస్టిక్స్ బేస్ అవుతుంది. అందుకనే NCRB ఇంపార్టెంట్. NCRBని పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరోని ఇప్పుడు కలపడం జరిగింది. అందుకనే ఈ కొత్తగా ఫామ్ అయిన ఆర్గనైజేషన్కి హెడ్ని డీజీ డైరెక్టర్ జనరల్ అనడం జరిగింది. ఇది NCRBకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత గిరీష్ కర్నాడ్ చనిపోయారు, ప్రముఖ వ్యక్తి, సినిమాలు చూసే మనుషులకి ఆయన గురించి తెలియని వ్యక్తి ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. గిరీష్ కర్నాడ్
అండ్ ఆర్ట్ ఆర్ట్ మూవీస్ అంటే ఈ సామాజిక స్పృహతో తీసే మూవీస్ ఇట్లాంటి మూవీస్ రియలిస్టిక్ మూవీస్ అంటాం మనం వాటికి సంబంధించిన చాలా ప్రముఖమైన యాక్టర్ ప్లే రైట్ ఆథర్ ఆయనకు ఎన్నో బిరుదులు ఉన్నాయి ఈ ఆయన చనిపోవడం జరిగింది ఆయన ఆయన స్వస్థలం అంటే నేటివ్ స్టేట్ వచ్చేసి కర్ణాటక ఈయన తెలుగులో కూడా చాలా వాటిలలో యాక్ట్ చేశాడు కాబట్టి ఒక 2-3 పాయింట్స్ ఎక్కువ అయిన గురించి తెలుసుకోవడం మంచిది ఫస్ట్ మీకు గుర్తుండాల్సింది కర్ణాటకకి చెందిన వ్యక్తి దాని తర్వాత మీకు గుర్తుండాల్సింది ఆయన ఫస్ట్ ప్లే ఆయన ముందు మొదటిసారి రాసిన నాటిక పేరు యయాటి యయాటి అన్న నాటికని ఆయన ఫస్ట్ టైం రాశారు దాని తర్వాత ఆయన లాస్ట్ రాసినది రాక్షస తంగడి బ్యాటిల్ అది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట రాక్షస తంగడి విజయనగర రాజులకి కుతుబ్షాహీ రాజులకి జరిగిన యుద్ధం దాంట్లో విజయనగర సామ్రాజ్యాన్ని కుతుబ్షాహీలు భూస్థాపితం చేస్తారు సో రాక్షస తంగడి బ్యాటిల్ లేదా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అని కూడా అంటారు దాని మీద ఆయన లాస్ట్ ప్లే రాయడం జరిగింది ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి పద్మశ్రీ అవార్డు పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది జ్ఞాన్పీఠ అవార్డు కూడా పొందారు ఆయన దాని తర్వాత నెక్స్ట్ మనం తెలియాల్సింది కజకిస్తాన్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గెలిచారు అంటే కొత్త ప్రెసిడెంట్ కజకిస్తాన్ కొత్త ప్రెసిడెంట్ పేరు ఏంటి అని అడిగితే కసెమ్ జొమాట్ టొకావో ఆయన పేరు కసెమ్ జొమాట్ టొకావి కజకిస్తాన్ న్యూ ప్రెసిడెంట్ మీరు ఇంతే గుర్తుపెట్టుకుంటే చాలు ఇది అడిగే ఛాన్సెస్ తక్కువ అడిగినా కూడా ప్రెసిడెంట్ పేరు తప్ప ఇంకేది అడగరు